papá. Ahí
జగిత్యాల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుకునేది ప్రతి ఒక్క హిందూ జరుపుకునే పండుగ గణపతి పండుగ. అందులో భాగంగా ఇలా జగిత్యాల పట్టణంలో ఇలా గుగ్గిలి హరీష్ వారి ఆధ్వర్యంలో, హిందూ సేన వారి ఆధ్వర్యంలో వినాయకును ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వినాయకుడు అన్ని దేవుల కన్నా చాలా పెద్ద దేవుడు. మొదలుగా వినాయకుడు పూజించిన తర్వాతనే ఇతర దేవుళ్ళు పూజిస్తాం. కావున ఆదిదేవుడు గణపతి దేవుడు కూడా ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో కాపాడాలని, చల్లగా చూడాలని ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజల్లో కూడా ఈ యొక్క గణపతులు మట్టి విగ్రహాలు తయారు చేసినవి వాడాలి. ఎందుకంటే కాలుష్య నివారణ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, పర్యావరణ కాపాడుతున్న బాధ్యతపై ఉంది. కావున ఈ యొక్క ఈనాడు వినాయకుడు విగ్రహం పూజ చేసిన తర్వాత 9 రోజులు ఘనంగా అందరూ కూడా పూజ చేసి ఒక దేవుడిని ప్రార్థించాలి. ఈ 9 రోజులు ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆ దేవుని కొలిచి జగిత్యాల పట్టణ ప్రజల్ని సుఖశాంతులతో ఉంచాలని, ఆయా కుటుంబాలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు తొలి పూజ వినాయకునికి చెందుతుంది. ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాతనే వేరే పూజ చేస్తాము. అలాంటి వినాయకుడిని ఈరోజు వినాయక చవితి వచ్చే సందర్భంగా ఇళ్లలోనే కాకుండా ప్రతి పండుగ మనం ఇళ్లలో చేసుకుంటాము. కానీ వినాయక చతుర్థి అనేది మండపాలు పెట్టుకొని ఎన్నో ప్లేస్లలో కూడా వినాయకుడిని తీసుకెళ్లడము, అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తున్నారు. అదే వినాయక చతుర్థికి ఎలాంటి విఘ్నలు కలగకుండా ఆ దేవుడు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. అలాగే వినాయక చతుర్థి సందర్భంగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వినాయకుడు అనేది మొదటి పండుగ, ఈ సంవత్సరం అంతా కూడా ఈ పండుగ సంతోషంగా జరుపుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా వారి ఇళ్లలో సంతోషం కలిగించాలని, ఆ భగవంతుణ్ణి వినాయకుణ్ణి కోరుకోవాలని, కోరుకున్న కోరికలన్నీ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. జైతల్ 16 వాళ్ళలో కృష్ణనగర్లో మేము ఒక గత 18-20 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈరోజు కొంచెం ఇక భారీగా పెట్టడం జరుగుతుంది. నాకు నా ఫ్రెండ్స్ సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఒకటి, మనము గుళ్ళకపోతే శివుణ్ణి మొక్కే ముందు నందిని ఎట్లా మొక్కుతాము? ఇప్పుడు సృష్టిలో ఏదైనా కానీ, ఇండ్లకైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ గణపతి అనేది ఇంపార్టెంట్. ఒక శివునికి గణపతి ఎంత కొడుకు లెక్క, అది గణపతి పూజ చేస్తే అంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మేము ఇట్లా వెళ్ళంగా చైర్మన్ గారు మమ్మల్ని చూసి ఆగినందుకు, మరియు రాజేంద్ర అన్నకు, కోరిసిన అన్నకు, కొత్తమో అన్నకు వాళ్ళకు ప్రత్యేకించి శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతూ, ఇది రాజకీయం కాదు, వినాయక చవితి హిందూ అంటే పండుగ, దాన్ని వేరే మా ఊళ్ళో ఎవరైనా కానీ వేరే నన్ను అపార్థం చేసుకోవద్దని ఈ కోరుకుంటున్నాను.